సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ, వైసీపీని గద్దెదించడమే లక్ష్యం. చేయి కలిపిన టీడీపీ జనసేన బీజేపీ నేడు చంద్రబాబు నివాసంలో 8 గంటల పాటు చర్చలు. జనసేన బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ సీట్లు. కొబ్బరికాయ కొట్టి కొత్త సీజన్ షురూ చేసిన ముంబై ఇండియన్స్. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్. ముంబై ఇండియన్స్ కు కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా. ప్రాక్టీస్ మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, దైవ పూజతో సన్నాహాలు మొదలు. సిఏఏని కేరళలో అమలు చేయబం, ముఖ్యమంత్రి పినరై విజయన్ స్పష్టీకరణ. సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చిన విజయన్. కేంద్రం తెచ్చిన సిఏఏ చట్టం అమలుపై ప్రజలు లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారన్న కేజ్రీవాల్. సిఏఏ రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. చంద్రబాబుపై చార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి. అమరావతి భూముల కేసులో కీలక పరిణామం. చంద్రబాబు, నారాయణ తదితరులు 1100 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపణ. ఆ భూముల విలువ 4400 కోట్లు అని వెల్లడి. భారత అగ్ని 5 ప్రయోగం చేపట్టిన వేళ విశాఖపట్నం సమీపానికి వచ్చిన చైనా నౌక. అగ్ని 5 ప్రయోగం చేపట్టిన భారత్ విశాఖపట్నంకు 480 కిలోమీటర్ల దూరానికి చేరువగా వచ్చిన చైనా నౌక. అనుమానం కలిగిస్తున్న చైనా నౌక తీరు. తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని, పోలీసు అధికారికి గాయాలు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఘటన. రేవంత్ రెడ్డి, కాన్వాయ్ ఢీకొని, భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ కు గాయాలు. పారితోష్ ను ఆసుపత్రికి తరలించిన అధికారులు. హుక్కా పీలుస్తూ కెమెరాకు చిక్కిన కోహ్లీ, ఫోటో వైరల్. 18 రెస్టారెంట్ లో హుక్కా తాగిన కోహ్లీ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న కోహ్లీ. అయోధ్యలో అపోలో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రతాప్ సిరెడ్డి ఉపాసన. దేశవ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల సేవల విస్తరణ. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలోనూ అపోలో ఆసుపత్రి నిర్మాణం. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసి బ్రోచర్ అందించిన ఉపాసన. టాలీవుడ్ లో తీవ్ర విషాదం, డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. మొదటి సినిమా సత్యంతోనే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు. ధన 51 రాజుబాయి చాప్టర్ 6, నీలమై చిత్రాలకు దర్శకత్వం. నటి కళ్యాణితో వివాహం, విడాకులు. తమిళనాడులో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న డ్రగ్స్. వారం రోజులు తిరగకుండానే 71 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత. శ్రీలంకకు తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేసిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు. పట్టుబడిన వాటిలో 70 కేజీల గంజాయి నూనె, 950 కేజీల గంజాయి. ఓ గ్రామంలోని రొయ్యల ఫామ్ పై దాడి చేసి పట్టుకున్న అధికారులు. గత వారం 108 కోట్ల విలువైన హాషిఫ్ ఆయిల్ పట్టివేత.